బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల విచారణ జరిపిన అధికారి మీద సస్పెన్షన్ వేటు పడింది అనేది తాజాగా అందుతున్న సమాచారం ఒకసారి ఆ కేసు ఆ వివరాలు ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి అనేది చూస్తే జిఎస్టీ సూపర్ండెంట్ బొలినేని శ్రీనివాస్ గాంధీ మీద సిబిఐ తాజాగా కేసు నమోదు చేసింది అనేది అంటే ఇప్పటికే ఆయన చంద్రబాబు గారికి చాలా సన్నిహితుడు మాజీ సీఎం చంద్రబాబు గారికి చాలా సుపరిచితుడు అని కూడా చెప్తూ ఉంటారు అయితే దాదాపు ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకున్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బొల్లినేని శ్రీనివాస్ గాంధీ అయితే ఈయన మీద తాజాగా సిబిఐ కేసు నమోదు చేసింది ఈ కేసులో ఈయంతో పాటు మరొక అధికారి చిలక సుధారాణి మీద కూడా కేసు నమోదు చేసింది అయితే గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారిగా బుల్లినేని శ్రీనివాస్ గాంధీ ఉన్నారు అయితే ఆయన ఈడీ నుండి జీఎస్టీకి బదిలీ అయ్యారు ఆ మధ్య కాలంలో ఈడీ నుండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి జీఎస్టీకి బదిలీ అయిన తర్వాత ఐదు కోట్ల రూపాయలు ఒక లంచం తీసుకున్నారు ఒక వ్యవహారానికి సంబంధించి అనేది దాని ఈ నేపథ్యంలోనే సిబిఐ ఆయన ఆస్తుల మీద ఆయన ఇంటి మీద సోదాలు నిర్వహించింది విజయవాడ అలాగే హైదరాబాద్లో కూడా సోదాలు చేసింది ప్రధానంగా ఇన్ఫినిటీ మెటల్ ప్రోడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అలాగే దాని అనుబంధ గ్రూప్ సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వ్యవహారంలో ఈయన బొలినేని శ్రీనివాస్ గాంధీ ఐదు కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశారు అనే అభియోగాల నేపథ్యంలో కేసు నమోదు చేసింది ఏసీబీ అయితే ఈ కేసు నమోదైన తర్వాత బొలినేని శ్రీనివాస్ గాంధీతో పాటు ఆ చిలక సుధారాణి ఎవరైతే ఉన్నారో ఇద్దరు అధికారులను కూడా సస్పెండ్ చేశారు అనేది తాజాగా అందుతున్న సమాచారం ఒక రకంగా ఇది ఊహించని పరిణామం అనే చెప్పాలి ఎందుకంటే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉంటారు బొలినేని శ్రీనివాస్ గాంధీ అనేది మొదటి నుంచి వినిపిస్తున్న ఒక విమర్శ ఈ నేపథ్యంలోనే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఈయన ఒకరు కావడం ఇప్పుడు ఈయన మీద సస్పెండ్ కు గురవ్వడం సస్పెన్షన్ వేటు పడడం అయితే ఐదు కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశారు అని ఒక రకంగా ఏసీబీ దీన్ని నిర్ధారిస్తే ఖచ్చితంగా ఈయన ఒక అవినీతి అధికారిక ముద్రపడినట్టే అవుతుంది అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అవినీతి ఆరోపణల కేసులు ఏవైతే ఉన్నాయో అటువంటి అంటే అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో అక్రమాస్తుల కేసులో ఒక అవినీతి అధికారి ఎటువంటి విచారణ జరుపుతారనే పాయింట్ కూడా ఇప్పుడు వైసీపీ రేజ్ చేస్తున్న పరిస్థితి మొత్తానికి ఇది ఒక ఊహించని పరిణామం కారణమే అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి